ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మా, డబ్బులు పంపావా? ఇప్పుడు ఫోటోలు పంపుతాను. ఫోటోస్ లేవేంటి? ఇదేంటి? నేను ఫోటోలు తీశాను కదా, కనపడ్డం లేదేంటి? గ్యాలరీలో లేవేంటి? వేరే ఫైల్లోకి ఏమైనా మూవ్ అయ్యాయా? ఇందా గ్యాలరీలోనే చూశాను కదా. ఇదేంటి? ఇదేం మెస్మరిజం? నేను తీసిన, నేను చూసిన ఫోటోలు ఈ సెల్లో లేకుండా ఎక్కడికి పోయాయి? హలో మమ్మీ. ఏంట్రా, డబ్బు పంపు, ఫోటోలు పంపుతా అన్నావు. డబ్బులు పంపేగా ఇంకా ఫోటోలు పంపించలేదే. అదే అర్థం కావడం లేదు మమ్మీ. అర్థం కాకపోవడం ఏంట్రా? అసలు నువ్వు ఫోటోలు తీసావా? డబ్బు కోసం అలా చెప్పి నన్నే చీట్ చేస్తున్నావా? ప్రామిస్గా ఫోటోలు తీశాను మమ్మీ. ఎలా డిలీట్ అయ్యాయో తెలియడం లేదు. నాకు గ్యాలరీ అంతా వెతికినా కనపడట్లేదు. కనపడకుండా పోవడం ఏంట్రా? అదే మిస్టరీ. ఆ మిస్టరీనే అర్థం కావడం లేదు. ఇదిగో, మిస్ అయినా రీసైకిల్ బిల్లో ఉంటాయి, సరిగ్గా చూడు. అంతా చూశాను మమ్మీ, లేవు మమ్మీ. అలా ఎలా పోతాయిరా, బాగా చూడు. ఇప్పటికి 10 సార్లు సెర్చ్ చేశాను, ఎక్కడ లేవు. రీకలెక్ట్ యాప్ ఇన్స్టాల్ చేసి మరీ చూశాను, దొరకడం లేదు. ఛీ, ఏ పని తిన్నగా చేయవురా. అసలు నిన్ను ఎలా నమ్మమంటావురా? ప్రామిస్ అంటున్నాను కదా మమ్మీ. సరే, ఈసారి తీసినప్పుడు మిస్ అవ్వకుండా చూసుకో. అలాగే. అవును, అసలు ఆవిడ ఎవర్రా? తెలియదు మమ్మీ, ఇప్పుడే నేను కూడా ఫస్ట్ టైం చూసా. ఎలా ఉంటుంది? జెంటల్గా బాగానే ఉంది, డాక్టర్లా అనిపిస్తుంది. ఎవరో ఏంటో పూర్తిగా ఎంక్వైరీ చేయి, సరేనా? అలాగే మమ్మీ. వీడేమో ప్రామిస్ అంటున్నాడు, తీసిన ఫోటోలు వీడికి తెలియకుండా డిలీట్ అవ్వడమేంటి? అయినా గుణాని కలిసిన అమ్మాయి ఎవరై ఉంటారు? గుణ జనరల్గా ఏ అమ్మాయితోనూ అంత క్లోజ్గా మాట్లాడ్డు. పైగా వీడేమో డాక్టర్లా అనిపిస్తుంది అంటున్నాడు. ఏది ఏమైనా ఇది వదిలిపెట్టాల్సిన విషయం కాదు, గట్టిగా నిఘా పెట్టాల్సిందే. గంటని వెళ్ళిన మనిషి అడ్రస్ లేకుండా పోయాడండి. అసలు నేను ఉండాలా, వెళ్ళాలా? చెప్పి వెళ్ళడం బెటర్ ఏమో. యా, చెక్ చేశాను, రిపోర్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి. యా, ఓకే ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. వదినా, అన్నయ్య కోసమేనా? డాక్టర్ గుణశేఖర్ గారి కోసం. ఓ, డాక్టర్ గారా? లోపల పేషెంట్స్ని చూస్తున్నారు. థ్యాంక్స్.
ఏది గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చి వదలండి. నేను పీల్చి వదులుతానులే గాని డాక్టర్ గారు, ఒకసారి అటు చూడండి, మీ ఆవిడ గారు వచ్చారు. ఆవిడ మా ఆవిడ అని నీకెవరు చెప్పారు? ఏంటి సార్, భార్యాభర్తలు గొడవపడ్డారా? మీ మధ్య మాటలు లేవ్వా? మేం గొడవపడ్డామని నువ్వెలా అనుకుంటున్నావు? చానాల నుంచి మీ మధ్య మాటలు లేవా సార్? మాటలు లేవని ఎవరైనా చెప్పారా? ఏం నాటకం, ఏం నాటకం! చెక్ పేరు చెప్పి పేషెంట్స్కి ఇలా చెప్పుకు తిరుగుతున్నారా? అరగంట నాతో చెప్పి హాస్పిటల్ అంతా ఇలా టముకు వేసుకు తిరుగుతున్నారా? నేనొస్తే ఇలా మాట్లాడమని ట్రైనింగ్ ఇస్తున్నారా ఏంటి? వింటున్నావుగా, మాట్లాడుతుందిగా, మాటలు లేవని అంటావే. అది మాట్లాడడం కాదు సార్, కోపడ్డాం. మాట్లాడాలని వచ్చి పొడి దగ్గులు దగ్గినప్పుడు పట్టించుకోకపోతే అలాగే కోపడతారు. అది నేనొచ్చానని చెప్పడానికి ఇచ్చిన సిగ్నల్ అండి. మాలాంటి వాళ్ళు దాన్ని ఏమంటారో తెలుసా? ఏమంటారు? తడిక రాయబారం అంటారు. మొగుడు పిల్లల మధ్య చిన్న చితిక తగాదాలు వచ్చినప్పుడు ఇలాగే చేస్తారండి. ఏంటి, నీ అమాయకత్వం ఆపి ఈ తప్పించుకు తిరగడాలు మానేసి నాతో పని చేయలేను అని అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడం మంచిది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేనుగా క్యాన్సిల్ చేసుకుని నీకు భయపడ్డట్టు అగ్రిమెంట్ ఇవ్వలేను, నువ్వే క్యాన్సిల్ చేసుకోమని. అంటే నేను మీతో పనిచేయడానికి భయపడినట్టు బయటపడాలా? అది నీ ఇష్టం, బయటపడితే బయటపడు, వద్దనుకుంటే తప్పదుగా. భయం తెలిసిందాన్నే అయితే పర్సనల్గా అయినా ప్రొఫెషనల్గా అయినా ఇంత దూరం వచ్చేదాన్నే కాదు. నాకు భయపడ్డం కల్లో కూడా రాని ఆలోచన. నేను అంతే, ఒకళ్ళకి భయపడి వెనక్కి తగ్గడం రాదు నాకు. తగ్గను కూడా, నేను నేనుగా క్యాన్సిల్ చేసుకోను. ఛాలెంజా? ఎస్. ఆల్ ది బెస్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్సో. ఎవరు ఎవరికి భయపడి తగ్గుతారో చూద్దాం. చూద్దాం. హాయ్ నాన్న. ఏంటి తరుణ్, నువ్వు ఇలా వచ్చావండి? ఏంటో నాన్న, ఈ మధ్య పదే పదే నిన్ను చూడాలని, నీతో టైం స్పెండ్ చేయాలని అనిపిస్తుంది. హాయ్ అంకిల్. హాయ్రా. ఏంటి, ఫాదర్ ఫేవరా? అంతేగా. తరుణ్, నువ్వు సీరియస్ అవ్వనంటే నాదొక రిక్వెస్ట్ రా. రిక్వెస్ట్కి సీరియస్ ఎందుకు అవుతాను? వాడు అదే పనిగా ఫోన్లు చేసి చంపుతున్నాడు. ఎవడు వాడు? నిన్ను చంపకుండా నేనే వెళ్ళి వాడిని చంపుతా. నువ్వు ఆగరా. నానా, నువ్వు చెప్పు. ధీరజ్ రా. ఏమంటున్నాడు? నీతో ఉండాలని ఉంది మామయ్య, ప్లీజ్ అని బతిమలాడుతున్నాడు. ఇంటికి రమ్మంటావా? ఒక్కసారి ఆలోచించు. సారీ నాన్న, వాడు రావడం నాకు ఇష్టం లేదు. పోనీ హాస్పిటల్లో ఏదైనా జాబు ప్రొవైడ్ చేయమంటున్నాడ్రా, అపాయింట్ చేసుకోమంటావా? చూద్దాం నాన్న, నువ్వు తొందరపడి మాట ఇవ్వకు. నో 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 నో, నువ్వు ఓకే అనే వరకు నేనేమీ చేయను. ఏనా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏదో టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తున్నావు. ఎవరికోసం అటు ఇటు చూస్తున్నావు? అబే, టెన్షన్ ఏమీ లేదు, ఐసీయూ అటెండ్ కావాలి. సరైతే వెళ్ళు. థ్యాంక్స్ రా. ఏంటి నాన్న, టెన్షన్ ఐసీయూ అంటున్నాడు? అదో క్రిటికల్ సిచ్యువేషన్లే. వాడు డయాగ్నోస్ చేయలేక, ట్రీట్మెంట్ తెలియక తంటాలు పడుతున్నాడు.
తీసిన ఫోటోలు ఎలా పోయాయి? 24 అవర్స్ సెల్ వదలకుండా గేమ్ ప్లే చేసేవాణ్ణి, నాకు తెలియకుండా ఫోటోలు ఎలా మాయమయ్యాయి? ఏంటి బాబాయ్, వాళ్ళు వాడేదో కొనుక్కుంటూ పోతున్నాడు, మైండ్ బ్యాలెన్స్ తప్పిందా? ఈ బ్యాలెన్స్ తప్పినోడికి నాన్న జాబ్ ఇస్తానంటున్నాడు. ఏంటి అన్నాడా? అవును, ఇందాక అన్నాడు. వాడు ఇందాక అన్నయ్య వదిన మాట్లాడుకుంటూ ఉండగా వచ్చాడు. చాటుగా నిలబడి ఫోటోలు తీయటం నాకు కంటపడింది. ఈ ఫోటోలే నాకు లక్కీ లాటరీ టికెట్లు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు. ఫోటోల్ని శక్తక్కకి పంపితే సిస్టర్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, టెల్ మీ. వాడు చాలా డేంజరస్ క్యాండిడేట్ తరుణ్. వాడు ఆ ఫొటోస్తో ఏదో బ్లాక్మెయిల్ ప్లాన్ చేస్తున్నాడని నా అనుమానం. నాన్నతో ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తున్నాడా? వాడిని, వాడి ప్రేమని నిజమని నమ్మి పాపం నాన్న వాడి మీద జాలి పడుతున్నాడు. వాడిని కొడుగ్గా ఫీల్ అవుతున్నాడు, ఎవరు చెప్పినా వినే పరిస్థితుల్లో లేడు. వాడిని ఎలాగైనా నాన్న నుంచి దూరం చేయాలి. అవును తరుణ్, కానీ నాన్న ఇలాంటి వాడిని హాస్పిటల్లో జాబ్కి పెట్టాలని చూస్తున్నాడు కదా. అయితే వీడికి ఇక్కడ జాబ్ ఇవ్వడమే బెటర్. అదేంటి అంకుల్, డేంజర్ అని మీరే అంటున్నారు, మళ్ళీ జాబ్ ఇవ్వడం బెటర్ అంటారేంటి? ఇక్కడైతే సీసీ కెమెరాస్ ఉంటాయి, వాడు మూమెంట్స్ ప్లాన్స్ వాచ్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా తరుణ్. ఎస్, ఇది మంచి ఐడియానే. వాడి మీద మనం ఎప్పుడో కన్నేసి ఉంచినట్టు ఉంటుంది. నాన్నతో చెప్పి వాడికి ఇంట్లో ఛాన్స్ లేదు, ఇస్తే హాస్పిటల్లో జాబ్ ఇచ్చుకో అని చెప్తా. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? అది నాకు కాస్త ఫీవర్గా అనిపించి డాక్టర్ గారిని కలుద్దామని వచ్చా. ఈ అంకుల్ ఏమో డాక్టర్ రౌండ్స్కి వెళ్ళారంటే వెయిట్ చేస్తున్నాను. అవునండి. ఫీవర్కి కార్డియాలజిస్ట్ ఎందుకు? మంచి డాక్టర్ అని మా ఫ్రెండ్ చెప్పాడు. పెద్ద ఫీవర్ ఏం లేదు, ఇంటికి వెళ్దాం పద. నీకు కషాయం కాస్తాను, నిమిషాల్లో అంతా నార్మల్ అయిపోతుంది పద. ఏంటండి అన్యాయం? కార్డియాలజిస్ట్ ఎందుకు? కషాయం ఇస్తానండి. మా హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ని మీరు పట్టుకుపోవటం ఏంటి? గుండె కోతలు తెలిసిన వాళ్ళకి చిన్న చిన్న నల్తల్ని ఎక్స్రే కళ్ళతో చూసి, యాంజియోగ్రామ్ థాట్స్లో చూసి ఓపెన్ హార్ట్ సర్జరీ మొదలు పెట్టినా మొదలు పెడతారు. నమ్మొచ్చిన వాళ్ళని నట్టేట్లో ముంచే డాక్టర్స్ ఉన్న కాలం, ఎవరిని అంత తేలిగ్గా నమ్మడానికి వీల్లేదు. పద చెట్టి, మనం వెళ్దాం. అవును, మీరిక్కడికి వచ్చారేంటి? అది పోస్ట్ సర్జరీ పేషెంట్కి యోగా అవసరం అంటే వచ్చా. వదిన గారు, యోగా క్లాసెస్ అయిపోయినాయా? వదిన గారా? వదిన గారేంటి? అదే, వీరిని చూడగానే మా డాక్టర్ ఎక్స్ వైఫ్లా అనిపించారు. వీరి వయసున్న వాళ్ళు ఎవరు కనిపించినా అలా పిలవటం నాకు అలవాటు. అలవాట్లు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు, లిమిట్స్లో ఉండడం నేర్చుకో. చిట్టి, పద వెళ్దాం. ఏదో బిలీఫ్తో వచ్చానండి, చూపించుకొని వెళ్దాం, ఉండండి. సరే అయితే, నీ బిలీఫ్ నీది, నేను కాదండి. ఎందుకో, నువ్వు చూపించుకుండ్రా, నేను వెళ్తాను, నాకు అర్జెంట్ పనుంది. కాసేపు ఉండొచ్చు కదండి. కుదరదులే చిట్టి, నేను వెళ్ళాలి. తరుణ్, ఇంకా నువ్వు వెళ్ళలేదా? ధీరజ్ విషయం అడిగావు కదా, ఆన్సర్ చెప్పి వెళ్దామని ఆగాను. ఏం చెప్పదలుచుకున్నావు? మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు డాడీ. అంటే
వాణ్ణి హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి. థ్యాంక్స్ రా. సరే నాన్న, వస్తాను. ఇది ఇంకా రాలేదేంటి? ఒకవేళ ఇద్దరికి మాటలు కలిసి కాలాన్ని మర్చిపోయి మాటలు మునిగిపోయారేమో. నీ కూతురు అంత ఈజీగా కాంప్రమైజ్ అయ్యే క్యాండిడేట్ కాదమ్మమ్మా. అంతేనంటావా? నీ కడుపును పుట్టిందాని గురించి ఆమె కడుపును పుట్టిందాన్ని నన్ను అడుగుతావే? వస్తున్నట్టుంది, పద పద. ఏమ్మా జనని, బాగా అలసిపోయినట్టున్నా? మంచినీళ్ళు తాగు. ఏమైందమ్మా? చాలా తలనొప్పిగా ఉందమ్మా. అయ్యో అవునా, ఉండు నేను తలనొక్కుతాను, ఆగు. అయ్యో అమ్మా, పర్వాలేదులే, ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుంటానులే. నాకేం ఇబ్బంది లేదులేమ్మా, నువ్వు ముందు రిలాక్స్ అవ్వు. ఈ కొత్త ఆఫీసు, కొత్త పని ఎలా ఉంది జనని? పర్వాలేదు, ఏదో జరిగిపోతుందిలే. ఏదో అంటే బాగుందనా బాగలేదనా? ఆ పని బాగానే ఉంది, కానీ ఆ పార్ట్నరే ఒక పిశాచి పీడలా ఉన్నాడు. పిశాచి పీడ అంటోందేంటి? అమ్మమ్మ, ఇంక చాలేమ్మా. నువ్వా మధు, ఇంతసేపు నువ్వా తలనొక్కుతుంది? అవును నేనే. ఏ, నేను తల నొక్కకూడదా? అయ్యో అదేం లేదే, నువ్వు తలనొక్కుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నాలో ఇంత ప్రేమ ఏంటని నీ ఆశ్చర్యం? నాకు నువ్వు అంటే ప్రాణమమ్మా. మమ్మల్ని పెంచడం కోసం నువ్వు పడ్డ కష్టాల గురించి అమ్మమ్మ ఈ మధ్య చెప్తే కన్నీళ్ళాగలేదు. రియలైజ్ అయ్యానమ్మా, పూర్తిగా రియలైజ్ అయ్యాను. యూ గ్రేట్ అమ్మా. మరి ఇన్నేళ్ళు ఎందుకు చెప్పలేదు? నువ్వు చెప్పే స్వతంత్రం ఎప్పుడిచ్చావు? పిల్లల మీద ఆపేక్ష నాకు ఆంక్షలుగా మారిపోయాయి. నువ్వు ఆపేక్షని పంచావే కాని అమ్మా, మేం పంచుకునే ఛాన్స్ అమ్మమ్మకి ఇవ్వలేదు కదా. మధు ఇక చాలే, తగ్గినట్టుంది. నేను వెళ్ళి టీ తాగేసి వస్తాను. అమ్మా నువ్వు కూర్చో, రిలాక్స్ అవ్వు, నేను పట్టుకొస్తాలే. ఇదంతా నిజమేనా అమ్మా? నాకు కలయో వైష్ణవమాయో అనే పద్యం గుర్తొస్తుంది. మంచి రోజులు వస్తాయి అనిపిస్తుంది నాకు. నాకు అలాగే అనిపిస్తుందమ్మా. థ్యాంక్ యూ. ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. ఇవన్నీ నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు? ఆడపిల్లలు నేర్చుకోవడం ఏంటమ్మా, బై బర్త్ వస్తాయి. ఇదంతా కల కాకపోతే ఎంత బాగుండు అమ్మా. అమ్మా, క
కళ కాదులే అమ్మా, నిజమే. ఈ కళ ఎప్పటికీ చెదరదమ్మా. ఆ ఆసనం చేసేటప్పుడు నేను అమ్మా అమ్మమ్మా ఏమైంది? ఏమైందమ్మమ్మా? అమ్మా ఏమైందో చెప్పు. ఏమైంది? ఏళ్ల తరబడి మీ ప్రేమల కోసం ఎదురు చూసి చూసి ఈ కళ్ళు, ఈ సంతోషాన్ని చూడగానే గుండె ఉబ్బి తబ్బిబ్బైనట్టుంది. తట్టుకోలేకపోతున్నాను. నిన్ను చూస్తుంటే బ్లాక్ అండ్ వైట్ మూవీలో మదర్ క్యారెక్టర్ లా అనిపిస్తున్నావు. అవునమ్మా, నిజమే. నాకు కన్నాంబ నిర్మలమ్మ కనిపిస్తున్నారు. ఎంత మారిపోయారే మీరిద్దరు. ఒకటైపోగానే నన్ను ఏడిపిస్తున్నారా? నాకు టైం వచ్చినప్పుడు చెప్తాను. ఒకసారి అటు చూడండి, మీ ఆవిడ గారు వచ్చారు. అగ్రిమెంట్ తనే క్యాన్సిల్ చేసుకోవాలి, చేసుకునేలా చెయ్యాలి. అగ్రిమెంట్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ అతనే క్యాన్సిల్ చేసుకునేలా చేస్తేరాలి. ఇరిటేట్ చేస్తా, ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేస్తాను, రివర్స్ అటాక్ ప్లాన్ చేస్తాను. ఎలా వెనక్కి తగ్గడో నేను చూస్తాను. నువ్విలారా అలారా ఆ డ్రెస్ వేయి ఈ కలర్ వేయి అని చెప్పడానికి నువ్వేమైనా నా భార్యవా? జస్ట్ బిజినెస్ లో పార్ట్నర్. మర్యాదగా మాట్లాడకపోతే ఏం చేస్తావు?